పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు ఉండే రోజు ప్రతి పౌర్ణమి రోజుకు సంవత్సరంలో వచ్చే పన్నెండు లేదా పదమూడు పౌర్ణములకు దానికి ఒక్కో విధమైన లక్షణం ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది పట్టణాల్లో నివసిస్తున్న వారికి ప్రస్తుతం చంద్రుడు ఏ దశలో ఉన్నాడో వాళ్ళకి తెలియదు పూర్తిగా మర్చిపోయారు ఈ రోజు అమావాస్య పైకి చూడకండి చంద్రుడు ఎందుకంటే ఇవాళ న్యూ మూన్ డే అమెరికాలో దాన్ని నో మూన్ డే అంటారు అక్షరాల ఇవాళ చంద్రుడు ఏ దశలో ఉన్నాడో చాలా మందికి తెలియదు ఎందుకంటే చుట్టూ మిరుమిట్లు గొలిపే కాంతులు శబ్దాలు ఇవి అవి ఎవరూ కూడా గాని తమ సొంత గాని ధ్యాస పెట్టరు మీరు ఆకాశంలోకి చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది లేదా కళ్ళు మూసుకుని మీ వ్యవస్థని పరిశీలించినా మీకు తెలుస్తుంది చంద్రుడి దిశ ఏమిటో ఎందుకంటే చంద్రకళల్లో ఒక్కొక్క దశకి మానవ వ్యవస్థ దానికి తగ్గట్టుగా కొద్దిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది ఇంత మాత్రం మీకు తెలుసు అదేమిటంటే మీరు కనుక నావికులైతే అమావాస్య ఇంకా పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజున ఆ సముద్రాలే ఎగిసిపడుతూ ఉంటాయి అదెంతో పెద్ద నీటి సముదాయం అదే ఎగిసిపడుతుంది ఈ గ్రహాన్ని మనం ఓ శరీరంగా పరిగణిస్తే సముద్రం అని మనం పిలిచే ఈ నీటి సముదాయం భూమిపైన దాదాపు డెబ్భై శాతం విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది అదేవిధంగా మీరు ఈ శరీరాన్ని గమనిస్తే ఇక్కడ కూడా డెబ్బై శాతం యాదృచ్ఛికంగా కాదు దీని నిర్మాణమే అంత కాబట్టి ఆ సముద్రాలే ఎగిసిపడుతున్నప్పుడు మీలో ఉన్న నీరు ఎగిసిపడదని మీరు అనుకుంటున్నారా రైజింగ్ సముద్రపు నీరు ఉప్పుతో నిండిపోయి ఉంటుంది ఉప్పు అంటే ఇక్కడ మనం ఉపయోగించే ఉప్పు మాత్రమే కాదు ఎన్నో పదార్థాలుంటాయి దానివల్ల ఉప్పగా అనిపిస్తుంది కానీ ఇందులో ఉన్న నీరు అది మరింత సంక్లిష్టమైన మిశ్రమం ఇది సముద్రపు మిశ్రమం కన్నా మరింత సంక్లిష్టమైన మిశ్రమం మీరు దాన్ని గొప్ప మిశ్రమంగా చేశారా లేదా మిశ్రమంగా చేశారా అనేది వేరే విషయం అయినా అది సంక్లిష్టమైన మిశ్రమమే అక్కడ కేవలం ఉప్పు నీరు మాత్రమే ఎగిసిపడతాయి అంత మాత్రాన ఓడలు బయలుదేరతాయి ఎన్నింటినో మొదలు పెడతారు ఇంకా ఎన్నో విషయాలు జరుగుతాయి ఈ రోజున సముద్రంలోని జీవం నాటకీయంగా మారుతుంది అలాగే పౌర్ణమి రోజున కూడా సరిగ్గా అదే ఇక్కడ కూడా జరుగుతుంది కానీ మనం నావికులం కాదు కాబట్టి నావికులంటే ఎక్కడో ఓ చోటుకు వెళ్ళాలి అనుకునేవారు తెలుసు కదా నావికుడంటే ఎప్పుడూ ఎక్కడికో కొత్త చోటుకు చేరుకోవాలని తప్పించేవాడు కాబట్టి మీరు ఆధ్యాత్మిక అన్వేషకులైతే మీరు ఓ నావికుల వంటివారు ఎప్పుడూ కొత్త ప్రదేశాలకు వెళ్లాలని తప్పిస్తుంటారు ప్రస్తుతం ఉన్న చోటు బాలేదని కాదు కాని మనం మనలోని ఓ కొత్త చోటుకి వెళ్లాలనుకుంటున్నాం మనకి తెలుసు మనకి ఈ మాత్రం పరిపక్వత వచ్చింది భౌతికంగా మనం ఒక చోట నుండి మరో చోటుకు వెడితే అది మన జీవితాన్ని నిజంగా ఏమీ మార్చదు అని అర్థం చేసుకున్నాం మనం మనలోని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి అని అర్థం చేసుకున్నాం కాబట్టి ఓ విధంగా మీరు నావికులే మీరు ఒక నావికులైనప్పుడు అమావాస్య ఇంకా పౌర్ణమి రోజులు మీకు చాలా ముఖ్యమైనవి వాటి కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజునే మీరు మీ కొత్త ఓడను ప్రారంభించాలనుకుంటారు కాబట్టి పౌర్ణమి అంటే అది మీరు మీలో కొత్త విషయాలను ప్రారంభించే రోజు కాబట్టి సూర్యచంద్ర చక్రాలను బట్టి రూపొందించబడిన ఓ పూర్తి యోగ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రకృతి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా ఈ పన్నెండు నుండి పదమూడు పౌర్ణములు అవన్నీ విభిన్నమైన లక్షణాలు కలిగి ఉంటాయి అందుకు అనుగుణంగా వాటిని గుర్తించడం జరిగింది నాకు తెలిసి చైనాలో దీనికి కొంత ప్రాముఖ్యత ఉంది లేదు బహుశా జపాన్ లో అనుకుంటా ఆగస్టు మూన్ మీ దగ్గర ఆగస్టు మూన్ కి కొంత ప్రాముఖ్యత ఉందా ఉందా ఆ ప్రాముఖ్యత ఏమిటనేది నాకు తెలియదు కానీ ప్రాథమికంగా వేసవి విషవత్తు తర్వాత ఇంకా శీతాకాల విషవత్తు తర్వాత వచ్చే మొదటి పౌర్ణమికి ఓ విధమైన ప్రాముఖ్యత ఉంది ఈసారి గురు పౌర్ణమి అనేది పౌర్ణమి ఎందుకంటే కొన్ని ఖగోళ లెక్కల వల్ల అది మారింది లేదంటే అది ఎప్పుడూ కూడా విషవత్తు తర్వాతి మొదటి పౌర్ణమి శీతాకాల విషవత్తు తర్వాత వచ్చే మొదటి పౌర్ణమిని ధన్య పౌర్ణమి అంటారు దాన్ని పరిపూర్ణత పొందే రోజుగా చూస్తారు ఇంకా తమిళనాడులో ఆ రోజున వేడుక జరుపుకుంటారు దాని పేరు తాయిపూసం అది కొంచెం తర్వాత వస్తుందా సరే దాన్ని ధన్యపౌర్ణమి అని అంటారు ఇంకా దాన్ని అనేక విధాలుగా జరుపుకుంటారు కానీ ప్రాథమికంగా దాని అర్థం పరిపూర్ణత పొందే రోజు అని కాబట్టి ఈ గురు వేసవికాల విషవత్తు తర్వాత వచ్చే ఈ పూర్ణిమ చరిత్ర ఇంకా ఖగోళ స్థితిగతుల పరంగాను అది ముఖ్యమైంది ఎందుకంటే ఆదియోగి కూడా ఆదిగురువుగా అయ్యేందుకు ఆ రోజునే ఎంచుకున్నారు ఆదియోగి మొదటి మొదటి యోగి గురువుగా అవ్వాలని నిర్ణయించుకున్నారు సుమారు పదిహేను వేల సంవత్సరాల క్రితం గురు పౌర్ణిమ అనబడే ఈ రోజునే మొట్టమొదటి గురువు పుట్టుక జరిగింది అలాగే ఈ రోజునే ఆయన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని అందించడం ప్రారంభించారు అది మును పెన్నడూ అందించలేదు అదేమిటంటే ఆయన వారికిది అర్థమయ్యేలా చేశాడు మీరు కృషి చెయ్యడానికి సిద్ధంగా ఉంటే ప్రకృతి మీకు విధించిన పరిమితులన్నింటినీ మీరు దాటచ్చు మీరు మీ ప్రస్తుత పరిమితులకు అతీతంగా పరిణితి చెందొచ్చు మీరు కనుక కృషి చేయడానికి మీలో మీరు అవసరమైన వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అప్పటిదాకా ఆఖరికప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే నేను తయారు చేయబడింది ఇలానే ఇది ఆ దేవుడి తలంపై ఉండాలి లేదా మా నాన్న తప్పిదమై ఉండాలి కాని నేనైతే ఇలా ఉన్నాను ఇక దాని గురించేమీ చేయలేను అనుకుంటారు ఈ రోజున ఆదియోగి మానవాళికి ఈ సంభావ్యతని పరిచయం చేశారు ఆయన మీరు కృషి చేయడానికి సుముఖంగా ఉంటే నేను మీకు మానవ పరిమితులుగా భావింపబడే అన్ని పరిమితులకు అతీతంగా వెళ్లడానికి కావలసిన శాస్త్రాన్ని ఇంకా సాంకేతికతను ఇస్తాను అన్నాడు ఈరోజుకి కూడా ప్రజలు మానవులం అన్నప్పుడు చాలా వరకు అందరూ మానవులం అన్నప్పుడు వాళ్ళంటున్నది మనిషిలోని గొప్పతనం గురించి కాదు మానవ శక్తి గురించి కాదు మానవ సంభావ్యత గురించి కాదు వాళ్ళు మనిషిగా ఉండడంలోని పరిమితుల గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా ఓ నేను మానవ మాతృ అన్నప్పుడు వాళ్ళు తాము ఎంత పరిమితమైనవారో చెప్తున్నారు ఎవరైనా ఓ గొప్ప సంభావ్యతను ఉద్దేశించి నేను మనిషిని అనడం చాలా అరుదు ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ఏమనుకుంటారంటే అది దేవుడి తలంపు లేదా మా తల్లిదండ్రుల తప్పిదం నేనైతే ఇలా ఉన్నాను చేయగలిగిందేమీ లేదు అనుకుంటారు మీరు కనుక మరో పుట్టుక ఉంటే మీకు మీరు పునర్జన్మనిచ్చుకోగలిగితే సహజంగానే మీరు చేసే అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే ప్రపంచం మొత్తానికి ఇది తెలిసేలా చేయాలనుకుంటారు అదేమిటంటే వారు కనుక కృషి చేయటానికి సిద్ధంగా ఉంటే వారు తాము సృష్టించుకున్న పరిమితులను అధిగమించొచ్చు జన్యువుల ద్వారా వచ్చిన పరిమితులను ఇంకా ఆఖరికి ప్రకృతి నియమించిన పరిమితులను కూడా వారు అని జనన మరణాల పరిమితులను కూడా ఒకరు అధిగమించొచ్చు వారు కనుక అందుకోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కాబట్టి ఈ రోజున గురు పౌర్ణిమ అని పిలువబడే ఈ రోజున ఈ సందేశం ఇవ్వబడింది కాబట్టి అది చాలా చాలా ముఖ్యమైంది ఎందుకంటే అది మనిషి జీవితంలోకి ఓ అవకాశాన్ని తెచ్చింది ఓ అంతులేని అవకాశాన్ని తెచ్చింది మనం ఈ గ్రహం మీద మరొక జీవిగా చిక్కుకుపోయి ఉండిపోయే బదులు కాబట్టి మనం దీన్ని వేడుక చేసుకోవాలి